మాజీ ఎమ్మెల్యే మరొకరు సిట్టింగ్. పోయినసారి ఎంపీగా పోటీ చేసిన నాయకుడు నా సీటు నాకు ఇవ్వు అని అడుగుతున్నారు. సిట్టింగ్ ఏమో సెటిల్ అయ్యాక ఈ పేచీలు ఏంటి అని అడుగుతున్నారు. ఉండిలో ఇద్దరు రాజుల టికెట్ ఫైట్ టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇస్తే సరే సరే లేదంటే మరో దారి అన్నట్టుంది మాజీ ఎమ్మెల్యే స్పీడ్ చూస్తుంటే. కంచుకోటలో సైకిల్ పార్టీ ఏ రాజును నిలబెట్టబోతుంది, ఎవరిని సముదాయించబోతుంది? రామరాజుల యుద్ధం బీజేపీ కూడా సిద్ధం. ఉండిలో కొత్త రాజకీయం. ఇద్దరు ఒకే సామాజిక వర్గం, పైగా దగ్గరి బంధుత్వం. పోయినసారి సీటు సర్దుబాటు చేసుకున్నా ఈసారి మాత్రం ససేమిరా అంటున్నారు. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్నట్లుంది పశ్చిమ గోదావరిలోని ఆ నియోజకవర్గ రాజకీయం. ఉండి టీడీపీ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పోటీ పడుతున్నారు. రెండు సార్లు ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు శివరామరాజు. 2019లో హ్యాట్రిక్ టార్గెట్ తో ప్రచారం కూడా మొదలుపెట్టిన మాజీ ఎమ్మెల్యే అధిష్టానం ఆదేశాలతో సర్దుకుపోయారు. నరసాపురం పార్లమెంటు స్థానంలో సరైన అభ్యర్థి లేకపోవడంతో అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఎంపీగా పోటీ చేశారు శివరామరాజు. శివరామరాజు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఉండి నియోజకవర్గానికి ఆయన బంధువు మంతెన రామరాజును తెరపైకి తెచ్చారు. ఎంపీ ఎన్నికల బరిలో గెలవలేకపోయారు శివరామరాజు. ఉండిలో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు మంతెన రామరాజు. ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజుపై ఓటమి తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉండిపోయారు శివరామరాజు. పట్టున్న నియోజకవర్గాన్ని వదలడం వల్లే ఓడిపోయానని సీటు త్యాగం చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఉన్నారట మాజీ ఎమ్మెల్యే. ఈసారి ఉండి నుంచి తానే పోటీ చేస్తానని నియోజకవర్గంలో తిరుగుతున్నారు. శివరామరాజు పోటీకి సిద్ధపడటం, నియోజకవర్గంలో తిరగడం ఎమ్మెల్యే మంతెన రామరాజుకు తలనొప్పిగా మారింది. ఉండిలో నిర్వహించిన మినీ మహానాడులో రామరాజు మళ్లీ పోటీ చేస్తారని టీడీపీ నేతలు సంకేతాలిచ్చారు. అధినేత కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలే అభ్యర్థులని ప్రకటించారు. దీంతో మంతెన రామరాజు టికెట్ తనకేనన్న ధీమాతో నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలిద్దరూ తామే అభ్యర్థులమని తిరుగుతుంటే అయోమయంలో పడుతున్నారు ఉండి టీడీపీ తమ్ముళ్ళు. ఎవరితో ఉంటే ఎవరికి కోపం వస్తుందోనని కొందరు మౌనంగా ఉండిపోతున్నారు. టీడీపీలోనే ఇద్దరు నేతలు పంతానికి పోతుంటే కొత్తగా ఆ సీటుపై కన్నేసి తెర వెనుక పావులు కదుపుతున్నారట కమలం పార్టీ నేతలు. టీడీపీ జనసేన బీజేపీ కూటమితో ఈజీగా గెలుస్తామన్న ధీమాతో ఉండిపై కన్నేశారట బీజేపీ నేతలు. పొత్తులో సీటు దక్కితే ఉండి నుంచి పోటీకి సై అంటున్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఎంపీ సీటు కోరుకున్న చోట బీజేపీ ఖచ్చితంగా ఓ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా తీసుకుంటుందంటున్నారట శ్రీనివాసవర్మ. నరసాపురం ఎంపీ సీటులో ఒకప్పుడు బీజేపీ గెలవడంతో ఆ సమీకరణాలతో ఉండి నుంచి పోటీలో ఉండడం ఖాయమన్న సంకేతాలిస్తున్నారు భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఈ పరిణామాలతో ఉండిలో ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరు బరిలో ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమని శివరామరాజు సంకేతాలు ఇవ్వడంతో ఎవరి ఆశలకు గండి కొడుతుందో చెప్పలేమన్నట్లే ఉంది ఉండి రాజకీయం.